హాయ్ ఫ్రెండ్స్, దాదాపు 10 ఏళ్ల క్రితమే ఈ భయంకర వైరస్ గురించి ప్రపంచానికి తెలిసిందా? 20 ఏళ్ల క్రితమే కరోనా లాంటి మహమ్మారి గురించి తెలిస్తే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కరోనాని కట్టడి చేసే మార్గాలపై ఎందుకు దృష్టి సారించలేదు? ప్రపంచాన్ని ఏకం చేస్తూ గడగడలాడిస్తున్న వైరస్ కరోనా ప్రస్తుతానికి అందరం, అంటే ప్రపంచంలోని ప్రజలందరం ఇళ్లకే పరిమితం అయ్యామంటే కేవలం ఒకే ఒక వైరస్, అదే కరోనా వైరస్. ఇప్పుడు ఇలా జరుగుతుందని 400 ఏళ్ల క్రితమే బ్రహ్మం గారు తన కళాజ్ఞానంలో పేర్కొన్నారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితమే ఓ హాలీవుడ్ మూవీ సైతం అందులోని రచయిత కరోనా బీభత్సం గురించి తన మూవీలో పేర్కొనడం జరిగింది. ఆఫ్కోర్స్, హాలీవుడ్ రచయిత అప్పటి ఈ వైరస్ ఒకటి వస్తుందని దాని పూర్వపురాల గురించి ఏకంగా సినిమానే తీశాడు. ప్రపంచం యావత్తు ప్రస్తుతం కంటాజియన్ అనే మూవీని గత కొద్ది రోజులుగా నెట్లో చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ మూవీలో దాదాపు ఇప్పటి కరోనా వైరస్ చేస్తున్న కలలో సృష్టిస్తున్న మరణ మృదంగం ఇంతకంటే రెట్టింపుగానే ఉంది. కంటాజియన్ మూవీలో 2011 తీశారు. సరిగ్గా ఆ మూవీలో కూడా చైనా దేశంలోనే కరోనా వైరస్ పుడుతుంది. ఒక వ్యక్తి ద్వారా అది అమెరికాలోని చికాగో నగరంలో బలపడుతుంది. చికాగోలో కూడా సేమ్ ఇలాంటి ఇప్పటిలాగానే లాక్డౌన్ అవుతుంది. చైనా దేశంలోని వ్యూహాన్ ఇప్పటికే లాక్డౌన్కు గురై మళ్ళీ తెరుచుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ పోలికలున్న MeV1 అనే వైరస్ దీనికంటే అత్యంత భయంకరమైనదిగా చిత్రీకరించడం జరిగింది. చైనాలోనే గబ్బిలాల నుండి పంది నుండి దాన్ని తిన్న వ్యక్తి ద్వారా ప్రపంచానికి వ్యాపిస్తుంది వైరస్. ఆ చిత్రంలో ఇంత ఉత్పాతం సంభవిస్తుందని ఆ మూవీ ద్వారా రచయిత దర్శకుడు ప్రపంచానికి దాదాపు 10 ఏళ్ల క్రితమే తెలియచేయడం జరిగింది. ఇంత స్టోరీ విన్నాక మనకు ఒక ఆలోచన వస్తుంది. కంటాజియన్ మూవీ రచయిత శాస్త్రవేత్తలను వైద్యులను 3 ఏళ్ల పాటు ఈ వైరస్ గురించి స్టడీ చేయడం జరిగింది. అయితే అప్పటికే వైద్యులకు శాస్త్రవేత్తలకు ఇలాంటి మహమ్మారి ఒకటి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని అప్పుడే తెలియచేసినప్పుడు ఇప్పటి వరకు ఎందుకని ఆ వైరస్ నివారణకు నిర్మూలనకు పరిశోధనలు జరగలేదు? అగ్రరాజ్యాలను తమ అరచేతిలో ఉంచుకోవాల్సిన అవసరం ఏ దేశానికి ఉంది? భయంకర వైరస్లను సృష్టించారని అనుకుంటే దాని ద్వారా తమ దేశానికి హాని ఉంటుందని సదరు దేశానికి తెలియదా అన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఒకవేళ అదే నిజమనుకుంటే చైనాలోనే పుట్టిన కరోనా వైరస్ను అదుపులోకి తెచ్చేందుకు వ్యాక్సిన్స్ తయారీ ఎందుకు లేట్ అవుతోంది? ఇతర దేశాలలో మరణ మృదంగం మోగుతూ ఉంటే పులి మీద పుట్రలా చైనా దేశంలోనే మళ్ళీ హంటా అనే మరో వైరస్ ఎందుకు పుట్టింది? ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. వైరస్ ఏదైనా సరే ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది, సంక్రమిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పాటిస్తున్న సోషల్ డిస్టెన్స్ చాలా కీలకం. ఇంకా క్వారంటైన్ సెంటర్లు కూడా వాటి యొక్క కీలకమైన పాత్రను పోషిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మరో 2 నెలలు కూడా ఈ వైరస్ నిర్మూలన సమయం పట్టవచ్చని ప్రభుత్వాలు ఓ పక్క చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం సోషల్ డిస్టెన్స్ పాటిస్తే, లాక్డౌన్ను స్ట్రిక్ట్గా పాటిస్తే ఇట్లాంటి మహమ్మారిని మనం దూరం చేసుకునే అవకాశం ఉంది. బయటకు వద్దు, ఇళ్ళే మనకు ముద్దు అనేది ప్రస్తుతం మనందరి ముందున్న కర్తవ్యం.